సంక్రాంతి అనగానే బరిలో చాలా సినిమాలు ఉంటాయి అయితే ఈ సంవత్సరం ఏదైనా పెద్ద సినిమా బరిలో ఉందా అంటే అది గుంటూరు కారం మహేష్ బాబు సినిమా మహేష్ బాబుకు పోటీ వచ్చే పెద్ద హీరో ఎవరూ కూడా సంక్రాంతి బరిలో నిలవట్లేదు కానీ మహేష్ బాబును ఢీ కొట్టడానికి తేజ సజ్జా అనే ఒక చిన్న హీరో బరిలో దిగుతున్నాడు అండ్ ఈ చిన్న హీరో రెండు వేల సంవత్సరంలో యువరాజు సినిమాలో మహేష్ బాబుకు కొడుకుగా యాక్ట్ చేశాడు ఇప్పుడు అలాంటిది మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కే పోటీ పడుతున్నాడు అయితే గుంటూరు కారం సినిమా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తోంది మరోవైపు హనుమాన్ సినిమా ఏమో ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ కాంబోలో వస్తోంది మరి ఈ రెండు సినిమాల్లో ఏది హిట్ అవుతుంది ఏది ఫట్ అవుతుంది లేదా రెండు బ్లాక్ బాస్టర్ హిట్స్ కొడతాయా వాటి గురించి ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం గుంటూరు కారం సినిమా ఒక మినిమం గ్యారంటీ ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మనకు బాగా తెలుసు ఒక అజ్ఞాత వ్యాసి తప్పితే తన ఖాతాలో పెద్దగా ఫ్లాప్ అయిన సినిమాలు ఏవి కనిపించవు యావరేజ్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్లే కనిపిస్తాయి అండ్ అలానే మహేష్ బాబు కూడా స్టోరీస్ అంత ఈజీగా ఒప్పుకోడు మినిమం గ్యారంటీ సినిమాలని ఒప్పుకుంటాడు చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ చాలా పెద్ద హీరో చాలా పెద్ద డైరెక్టర్ చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఈ విధంగా చాలా పెద్ద క్యాన్వాస్తో గుంటూరు కారం రాబోతోంది ఖచ్చితంగా గుంటూరు కారంకు దక్కే థియేటర్స్లో సగంలో సగం కూడా హనుమాన్ సినిమాకి దక్కే అవకాశమే లేదు ఎందుకంటే హనుమాన్ సినిమాని మొదటి నుంచి ఆపాలని చాలామంది ట్రై చేశారు ఈ విషయం ప్రశాంత్ వర్మ ఆ సినిమా డైరెక్టరే ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు అయితే ఒకవేళ గుంటూరు కారంకు సూపర్ డూపర్ హిట్ టాక్ వస్తే హనుమాన్ సినిమా బరిలో నిలబడుతుందా అయితే ఈ విషయంపై మాత్రం హనుమాన్ మూవీ టీం చాలా క్లారిటీగా ఉంది ఎందుకంటే రెండు నెలల క్రితమే వాళ్ళు సినిమాని మొత్తం కంప్లీట్ చేసి ప్రొడ్యూసర్స్ ఒక షో వేసేసుకొని డిస్ట్రిబ్యూటర్స్ లో చాలా మందికి ఒక షో కూడా వేశారు సో సినిమా పైన ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు అందుకే వాళ్ళు రిలీజ్ డేట్ విషయంలో ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా అస్సలు వెనక్కి తగ్గట్లేదు వాళ్ళు నమ్ముతున్నది ఒకటే మహేష్ బాబు గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా హనుమాన్ సినిమాకు లాంగ్ రన్ ఉంటుంది ఖచ్చితంగా హనుమాన్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు మా సినిమాకు ప్రమోషన్స్ లేవు బిగ్ స్టార్స్ లేరు కానీ మా సినిమా మౌత్ టాక్ తోనే ముందుకు వెళ్తుందని గట్టిగా నమ్ముతున్నారు అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఒకవేళ గుంటూరు కారం సినిమా సూపర్ డూపర్ హిట్ అయి హనుమాన్ సినిమా కొంచెం తేడా కొట్టిన ఆ తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి వచ్చే ట్రోలింగ్ ని కూడా హనుమాన్ మూవీ టీం భరించాల్సి ఉంటుంది ఇప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్ మా హీరోతోనే పోటీకి వస్తున్నారా మా పవర్ ఏంటో కలెక్షన్స్ రూపంలో చూపిస్తామంటూ ఛాలెంజ్లు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా సో ఇంతకుముందు చెప్పినట్టుగా గుంటూరు కారం ఖచ్చితంగా మినిమం గ్యారంటీ సినిమా అనమాట మంచి టాక్ వచ్చిందంటే మాత్రం మహేష్ బాబు కలెక్షన్స్ని ఆపడం ఎవరి తరం కాదు ఇక హనుమాన్ మూవీ టీం విషయానికి వచ్చాము అంటే ప్రశాంత్ వర్మ కూడా ఈ మధ్య కాలంలో ఒక బ్రిలియంట్ డైరెక్టర్ చాలా మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు అంతేకాకుండా రెండు నెలల క్రితమే సినిమా కంప్లీట్ చేసి అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే సినిమాలో ఏదో ఒకటి ఉంటే తప్ప వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉండరు అండ్ దానికి తోడు హనుమాన్ అనే ఒక సెంటిమెంట్ ఈ సినిమాలో వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎక్కువగా పిల్లలు ఈ సినిమాలు చూడడానికి బాగా ఇష్టపడతారు సో హనుమాన్ మూవీ టీం ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసినట్టు క్లియర్ గా కనిపిస్తోంది మరి రెండు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం మీ అభిప్రాయంలో ఎవరు హిట్ సాధిస్తారో చెప్పండి ఏది పెద్ద హిట్ అని చెప్పలేం ఎందుకంటే ఒక పెద్ద సినిమా ఒక చిన్న సినిమా పోటీ పడుతున్నాయి ఏ రేంజ్ హిట్ వాళ్ళకి దక్కుతుంది ఒకవేళ సినిమా హిట్ అయితే